हाई फ्रेंड्स वेलकम टू तेजस न्यू वर्ल्ड नेनु मी तेजश्रीनी ई रोज मन रेसीपी अटुकुल दोश दीनी सेट दोश अनि कूडा अंटारु इप्पुडु दीनी तयारी विधानम चूद्दाम मुंदुगा ओक गिन्नेलोकी रेंडु ग्लासुल बियम ओक ग्लास उप्पुडु बियम पावु ग्लास मिनपप्पु वेसुकोवाली रेंडु स्पून्ल मेंतुल्नि वेसुकोवाली దీనిలో నీళ్లు పోసుకొని బాగా కడిగి మరల నీళ్లు పోసుకొని 6-7 గంటల సేపు నానబెట్టుకోవాలి. తరువాత ఒక చిన్న గిన్నెలో 1/2 గ్లాస్ అటుకులను వేసుకొని నీళ్లు పోసుకొని 6-7 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా 6-7 గంటల సేపు నానిన తరువాత అటుకుల్లోని నీళ్ళన్నీ వంపేసి మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా బాగా గ్రైండ్ అయిపోయింది. బాగా పేస్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత నానబెట్టి పెట్టుకున్న బియ్యం వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా ఇలా గ్రైండ్ అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీనిలో తగినంత ఉప్పు వేసుకోవాలి. ముందుగా రుబ్బి పెట్టుకున్న అటుకుల పేస్ట్ ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తరువాత ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలిసిపోయింది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక నైట్ అంతా వదిలేయాలి. తర్వాత రోజు ఉదయం దీనిలో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ దోశ పిండి బ్యాటర్ లాగా కలుపుకోవాలి. చూసారుగా పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో 2 స్పూన్ల చక్కెరని వేసుకోవాలి. ఈ చక్కెర మొత్తం పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారుగా బాగా కలిసిపోయింది. ఇలా కలిసిన తరువాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని వేడైన తరువాత ఇలా గరిటెతో కొంచెం మందంగా దోశను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తరువాత 2 స్పూన్ల ఆయిల్ వేసి ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఒక సైడ్ రోస్ట్ అయిన తర్వాత మూత తీసి దోశని ఇలా రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇలా రెండో వైపు కూడా రోస్ట్ అయిన తర్వాత దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే, ఎంత టేస్టీ టేస్టీగా ఉండే అటుకుల దోశ రెడీ. ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది, లైట్ స్వీట్ గా కూడా ఉంటుంది. దీన్ని పల్లీ చట్నీతో తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. పల్లీ చట్నీ ఎలా చేయాలో కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ చూడండి. చూసారుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. తేజస్ న్యూ వరల్డ్.